హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 690. ఈరోజు డేట్ 26th February 2021. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోకో M3కి సంబంధించిన నా ఫుల్ రివ్యూని షేర్ చేశాను. సో 10 రోజుల కంటే ఎక్కువగానే వాడేందని, సో దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, 10,000 రూపాయల బడ్జెట్లో దాన్ని కొనొచ్చా లేదనేది మీకు ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే కొనాలని అనుకుంటున్నారో 10,000 రూపాయల బడ్జెట్లో దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పోల్ కూడా కండక్ట్ చేశాను. ఆ పోల్లో వీలైతే పార్టిసిపేట్ చేయండి. మీకు కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళండి, మన ఛానల్ సంబంధించిన కమ్యూనిటీ ట్యాబ్ దాంట్లో మీకు కనిపిస్తుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ సమయం న్యూస్ సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి, షోమి సబ్రాన్ రెడ్మీ నిన్న సాయంత్రం చైనాలో ఒక భారీ ఈవెంట్ చేసింది. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేశారు, అవన్నీ కూడా మనకు కనవస్తున్నాం. ఒక 3 ఫోన్ల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. వీళ్ళు మొత్తం చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. ఒక టీవీ లాంచ్ చేశారు, రెడ్మీ టీవీ మ్యాక్స్ అని, 86 ఇంచెస్. అలాగే 2 ల్యాప్టాప్స్ లాంచ్ చేశారు, రెడ్మీ బుక్ ప్రో 14 అలాగే రెడ్మీ బుక్ ప్రో 15 అని 2 వేరియంట్స్. అండ్ ఒక రెడ్మీ 8.3 లాంచ్ చేశారు. ఇది మాత్రం మేబీ మన ఇండియాలో రావచ్చు, మేబీ నెక్స్ట్ ఈవెంట్ తర్వాత ఏమన్నా వీళ్ళు తీసుకురావచ్చు, ఎందుకంటే ఇంత ముందు కూడా వచ్చినాయి కాబట్టి. దీని ప్రైస్ వీళ్ళు 199 యువాన్స్ పెట్టారు, అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 2,200 వరకు అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత వీళ్ళు రెడ్మీ K40 సిరీస్ను లాంచ్ చేశారు. రెడ్మీ K40 సిరీస్లో వీళ్ళు మొత్తం 3 ఫోన్లు తీసుకొచ్చారు, రెడ్మీ K40, K40 ప్రో అలాగే K40 ప్రో ప్లస్ అని. వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ నిన్న సాయంత్రం సపరేట్గా ఒక వీడియో చేశాను. ఎవరైతే ఆ ఫోన్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ పోకో F2 గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఆ వీడియో ఇక్కడ ఫాలో అవ్వండి. ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఏదైతే రెడ్మీ K40 మొబైల్ ఉందో, ఇది గ్లోబల్గా కొన్ని మార్కెట్స్లోకి అలాగే మేజర్గా మన ఇండియాకి మాత్రం పోకో బ్రాండ్లో రాబోతున్నట్టు చాలా రోజుల నుంచి మనకు లీక్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన మోడల్ నెంబర్స్ కూడా సేమ్ అనమాట, M2012 K11 ACMO K40, M2012 K11 AGMO మనకి గ్లోబల్ అలాగే మన ఇండియన్ వేరియంట్ అనమాట. రెండు సేమ్, రెండు ఫోన్లు సేమ్ అనమాట. కాకపోతే ఏదైనా కొన్ని చిన్న చేంజెస్ ఏమైనా చేసే అవకాశం అయితే ఉంటుందని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు మనకి అనుజ్ శర్మ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, ఎవరో అడిగిన క్వశ్చన్కి ఆయన రిప్లై ఇచ్చారు. సో మీకు ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొస్తున్నారని అడిగితే మాత్రం, ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి డెకరేటివ్ ఐటమ్స్ అయితే మేము వాడము, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాడతామన్నట్టు ఈయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎందుకంటే రెడ్మీ K40 సిరీస్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ అది మనకి సూపర్ క్వాలిటీ E4 గ్రేడ్ ప్యానల్ని దాంట్లో యూజ్ చేశారు. సామ్సంగ్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే అనమాట, అది ఆమ్లెడ్ స్క్రీనే, కాకపోతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అవి తీసుకొచ్చారు. జస్ట్ లైక్ మీకు సామ్సంగ్లో M51 అలాగే F62 అని ఇలాంటి కొన్ని ఫోన్లు వచ్చినాయి కదా, సేమ్ అదే స్టైల్లో వీళ్ళు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాగా తీసుకొచ్చారనమాట. అండ్ ఈ ఫోన్ గురించి మాత్రం ఈరోజు ఇంకొక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇది మేబీ పోకో F2 కానీ పోకో F3 కానీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మన ఇండియాలో వీళ్ళు రీసెంట్గా ఒక ఏదో ఒక టీజర్లో తీసుకొచ్చారు, థ్యాంక్స్ ఫర్ పోకో F2 అని చెప్పి. మరి మన ఇండియాలో F2 లాగే దీన్ని లాంచ్ చేస్తారా, F3 లాగా తీసుకొస్తారనేది మాత్రం వెయిట్ చేయాలి. కాకపోతే ఇది ఏదో ఒక పేరుతో అయితే ఖచ్చితంగా మన ఇండియాలో మార్చ్లో లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ మాత్రం March 2 ఒక భారీ ఈవెంట్ చేయబోతుంది. ఇది కెమెరా ఇన్నోవేషన్కి సంబంధించిన ఈవెంట్, అంటే ఇది మరి గ్లోబల్గా చేస్తారా ఆఫ్లైన్ ఈవెంటా ఆన్లైన్ ఈవెంటా అనేది మాత్రం తెలియదు, కానీ కెమెరా ఇన్నోవేషన్కి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే చేయబోతున్నారు. 108 మెగాపిక్సెల్ కెమెరాని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు రియల్మీ ఫోన్స్లో. ఇది రియల్మీ 8 సిరీస్ లాంచ్ ఈవెంట్ కాదు, జస్ట్ వీళ్ళు కెమెరాకి సంబంధించి ఇన్నోవేషన్ చేస్తారనమాట. ఇలా మేము దీంట్లో మోడిఫికేషన్స్ చేసాం, దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అల్గారిథం ఇలా మార్చామని ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కొన్ని కెమెరా శాంపిల్స్ లాంటివి చూపిస్తారనమాట. ఇంతకుముందు మనకి రియల్మీ X2 ప్రో అప్పుడు, రియల్మీ X50 ప్రో అప్పుడు ఒక ఈవెంట్ ఇలాంటిదో ఒకటి చేసినట్టు గుర్తుంది నాకు. సేమ్ అదే స్టైల్ ఇప్పుడు 108 మెగాపిక్సెల్ కెమెరాకి సంబంధించిన ఈవెంట్ వీళ్ళు March 2 చేయబోతున్నారు. అండ్ ఆ తర్వాత సూన్ మనకి రియల్మీ 8 సిరీస్ అయితే వస్తుంది. అండ్ 8 ప్రోలో మీకు 108 మెగాపిక్సెల్ కెమెరాని మీరు చూడొచ్చు అనమాట. అంటే ఇప్పుడు రెడ్మీ Note 10 సిరీస్లో హయ్యర్ వేరియంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది కదా, ఇప్పుడు వీళ్ళు కూడా రియల్మీ 8 సిరీస్లో హయ్యర్ వేరియంట్ ప్రో వెర్షన్లో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తారు. రెండింటికి డిడి అనుకోవడం కోసం అనమాట, పోటీ కోసం. వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనకి ఫీచర్స్ బాగుంటే అది ఏ బ్రాండ్ అయితే ఏంటి, ఈ రోజుల్లో ఏ బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ కాదు, రీబ్రాండ్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. జస్ట్ స్పెసిఫికేషన్స్ మీరు పెట్టే డబ్బులకి ఈక్వల్గా ఉందా లేదా అని జస్ట్ తూకం వేసుకుంటే సరిపోతుంది. ఇది రియల్మీ 8 సిరీస్కి సంబంధించింది. అండ్ ఈ రియల్మీ 8 సిరీస్లో
లో మనకు రెండు ఫోన్స్ కదా, రియల్మీ 8 అలాగే రియల్మీ 8 ప్రో. నిన్న సల్లుబాయ్ ఉన్నారు కదా సల్మాన్ ఖాన్ చేతిలో ఫోన్ పట్టుకొని ఆయన చూపించారు. లీక్ అనేది లీక్ కాదు కానీ ఇది జస్ట్ ఒక మార్కెట్ హైప్ అనే అనుకోవాలి. సో రియల్మీ 8 ప్రోని అయితే అక్కడ మనకి ఆన్లైన్లో కనిపించింది 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్తో. సల్మాన్ ఖాన్ మనకి ఈ రియల్మీ ఫోన్స్ రెడ్మీ ఫోన్స్ వాడతారని లేదు కానీ జస్ట్ ఆయన ఆల్రెడీ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆయన దాన్ని చూపిస్తున్నట్టు ఒక ఫోటో అయితే తీశారు. అది ఆన్లైన్లో చుక్కర్లు కొడుతుంది. అఫ్ కోర్స్ అది రియల్మీ 8 ప్రో మొబైల్ అయి ఉండొచ్చు అనమాట, 108 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుంది. సో ఇది మీకు మార్చ్లోనే లాంచ్ అవుతుంది. రెడ్మీ లాంచ్ అయిన తర్వాత ఒక 1 వీక్ లోపు మనం దీన్ని అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏసర్ నుంచి, ఏసర్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ని, గేమింగ్ ల్యాప్టాప్ని లాంచ్ చేస్తుంది. ఏసర్ ఆస్పైర్ 7లో రైజన్ 5లో లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్, 5000 సిరీస్ ప్రాసెసర్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ ప్రైస్కి అలాగే దీంట్లో ఫీచర్స్కి మాత్రం సూపర్. 55,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఎక్సలెంట్ ల్యాప్టాప్ని తీసుకొచ్చారు. ఎవరైతే ఒక 55,000 రూపాయల బడ్జెట్లో మంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఇది ఈ రోజు నుంచి మీకు సేల్లోకి వచ్చింది. సో దీంట్లో మీకు 15.6 ఇంచెస్ ఫ్లేచర్ డిస్ప్లే ఉంటుంది అండ్ మీకు రైజన్ 5 5500 ప్రాసెసర్ ఉంటుంది అండ్ మీకు దీంట్లో 8 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD ఉంటుంది, 4 GB ఎన్విడియా 1650 GPUని దీంట్లో వాడారు. చాలా మంచి ఫీచర్ యాక్చువల్గా ఎన్విడియా 1650 GPU అంటే ఆ బడ్జెట్లో. సో ఇది మీకు 55,000 రూపాయలు పెట్టారు. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యూజ్ చేస్తే మీకు ఒక 1000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. మంచి ప్రైజింగ్లోనే ఉంది, ఒకసారి చెక్ చేయండి ఎవరైతే గేమింగ్ ల్యాప్టాప్స్ కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళు. నెక్స్ట్ మనకి షామీ నుంచే, షామీ అతి త్వరలోనే మన ఇండియాలో రెడ్మీ నోట్ 10 సిరీస్ని తీసుకురాబోతుంది కదా, వాళ్ళ బ్రాండ్ వాళ్ళ సబ్ బ్రాండ్ రెడ్మీలో. ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్కి సంబంధించిన ఫోన్స్, ఇమేజెస్ అలాగే మనకి లైవ్ ఫోటోలు, మనకి బాక్స్ ఫోటోలు ఇవన్నీ చాలా రోజుల నుంచి ఒక 1 వీక్ నుంచి ఏమో హల్చల్ చేస్తూనే ఉన్నాయి కదా. అప్పట్లో మనకు వచ్చిన లీక్ మనం షేర్ కూడా చేశాను మీకు, ఇది ఒక బాక్స్ ఒకటి లీక్ అయిందని. సేమ్ అదే బాక్స్తో ఈరోజు మను కుమార్ జీ అని చేతులు పెట్టుకొని చాలా స్టైలిష్గా గుండుబాస్ మనకి షేర్ చేశారు. సో ఈ బాక్స్ మీద మాత్రం 108 మెగాపిక్సెల్ కెమెరాని క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇది హయ్యర్ వేరియంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. సో దీంట్లోనే మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాని చూసే అవకాశం అయితే ఉంటుంది. మరి హయ్యర్ వేరియంట్లో కూడా స్టిల్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ వాడుతున్నారా లేకపోతే ఆమ్లెడ్ ప్యానల్ వాడుతున్నారని మాత్రం లాంచ్ వరకు వెయిట్ చేయాలి. దీని గురించి అన్ని ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది స్పెసిఫికేషన్స్, కానీ ఒక డిస్ప్లే విషయంలో మాత్రం కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. దేంట్లో ఏ డిస్ప్లే వాడుతున్నారనేది మాత్రం డౌట్. రెడ్మీ నోట్ 10 బేస్ వేరియంట్ 4G వేరియంట్లో మాత్రం ఖచ్చితంగా ఆమ్లెడ్ స్క్రీన్, ఆల్రెడీ నిన్న లీక్ కూడా అయిపోయింది. తమిళనాడులో లాంచ్కు ముందే అమ్ముతున్నారు కూడా ఫోన్లు, అవి అప్పట్లో బాక్స్ లీక్ పోయినాయి కదా దొంగతనం జరిగినవి. సో అవే అనుకుంటున్నారు మరి, ఇవైతే తమిళనాడులో అమ్ముతున్నారు కూడా. సో ఇప్పుడేమో ఇప్పుడు ఈయన రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ని చూపించారు. మొత్తం 3 ఫోన్లు అయితే ఉంటాయి. మరి ఈ గజిబిజి గందరగోళం మొత్తం కూడా మీకు 4వ తారీఖే క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో అతి త్వరలోనే కొన్ని మార్కెట్స్లో, ఇండియా అలాగే చైనా అలాగే కొన్ని మార్కెట్స్లో మాత్రం పోకో X3 ప్రోని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన ఇండోనేషియన్ సర్టిఫికేషన్ కూడా తీసుకుంది, టెలికామ్ సర్టిఫికేషన్. సో ఎక్కువ టైం అయితే తీసుకోరు వీళ్ళు, మ్యాక్సిమం మనకి March 2nd week ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి 2 ఫోన్స్ ఒకేసారి తీసుకొస్తారా లేదని మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ GT మనకి లాంచ్ కాబోతుంది కదా March 4th. సో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆయన షేర్ చేశారు. చైనీస్ ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన, ఇదే ఫస్ట్ ఫోన్ అనమాట ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో 2999 యువాన్స్ కంటే బిలోగా లాంచ్ కాబోతున్న మొట్టమొదటి ఫోన్ అని ఆయన చెప్తున్నారు. అంటే ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఏ ఫోన్లు 888 5G ప్రాసెసర్తో రాలేదా అంటే అట్లా కాదు, ప్రైజ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇదే లోవెస్ట్ ప్రైజ్ అనమాట. అంటే లోవెస్ట్ ప్రైజ్ అని నేను చెప్పేది కూడా 2999 అంటే అంతకంటే కొంచెం తక్కువగానే ఉండొచ్చు, 2799 కావచ్చు, 2699 కావచ్చు, 2899 కూడా కావచ్చు. సో ఎంత లేదన్నా మనం ఇండియన్ కరెన్సీలోకి వేసుకుంటే ఈ ఫీచర్స్తో మాత్రం కేవలం మనకి 30,000 కంటే తక్కువ బడ్జెట్లోనే ఈ రియల్మీ GT ఫోన్ అనేది చైనాలో లాంచ్ కాబోతుంది. మరి ఇది గ్లోబల్గా ఎంత ప్రైజ్ ఉంటుంది, మన ఇండియాలో ఎంత ప్రైజ్ ఉంటుంది అనేది మాత్రం మార్చ్ ఎండ్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి, మైక్రోమాక్స్ రీసెంట్గా మన ఇండియాలో 2 మొబైల్స్ తీసుకొచ్చింది, దేశీయ మొబైల్స్, 1B అలాగే నోట్ 1 అని చెప్పి. వీటికి సంబంధించి ఒక సూపర్ న్యూస్ని ఈరోజు మైక్రోమాక్స్ వాళ్ళు షేర్ చేస్తారు. ఫైనల్గా డెవలపర్ సపోర్ట్ అనేది ఈ 2 ఫోన్స్కి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అంటే బూట్లోడర్ అన్లాక్ చేసుకోవడం, కస్టమ్ రూమ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం లాంటివి ఈరోజు ఈ ఫోన్స్కి అయితే ఇవాళ నుంచి పాజిబుల్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన కెర్నల్ సోర్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. కానీ నేనైతే చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు ఇలాంటి ప్లాన్ చేద్దామనుకుంటే కానీ కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడే కదా అది
కెర్నల్ సోర్స్ బయటకు వచ్చింది. రోమ్స్ రావడానికి చాలా టైం పడుతుంది, ఒక 15 డేస్ 20 డేస్, 1 మంత్ అయినా పట్టవచ్చు. అండ్ మీకు దాని మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ఎలా బూట్లోడర్ ఎలా అన్లాక్ చేసుకోవాలి, ఎలా TWRP రికవరీ, లేకపోతే పిచ్ బ్లాక్, లేకపోతే ఆరెంజా, ఇలాంటివి ఏది చేసుకోవాలి, దెన్ ఎలా ఫ్లాష్ చేయాలనేది కొంచెం వెయిట్ చేయండి. దాని గురించి ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత ఇలాంటి ప్లాన్స్ అయితే చేయండి. కాకపోతే ఈ రెండు ఫోన్స్లో మీడియాటెక్ ప్రాసెస్ ఉంది కాబట్టి సో డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, వెయిట్ చేయండి. ప్రాపర్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత కొంచెం మీరు వీటిని ఫ్లాష్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ ఈరోజు రెడ్మీ నోట్ 9 ప్రోకి ఆండ్రాయిడ్ 11కి సంబంధించిన MIUI 12 అప్డేట్ని రోల్ అవుట్ చేసింది. సో ఒకసారి చెక్ చేయండి ఎవరైతే రెడ్మీ నోట్ 9 ప్రో వాడుతున్నారో వాళ్ళు. అండ్ MIUI 12 పాయింట్ 5 కాదు, అందరూ MIUI 12.5కి MIUI 12.0.5కి రెండు సేమ్ అనుకున్నారు, కాదు. MIUI 12 అనేది టోటల్గా చేంజ్ చేసిన వాయిస్, చాలా చాలా అడ్వాన్స్డ్ వాయిస్. నేను ఆల్రెడీ దాన్ని ఫ్లాష్ చేసి దాంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి, ఎన్ని కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారనేది చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక లాస్ట్ మనకి పబ్జీ నుంచి, పబ్జీ నిన్న ఒక కొత్త వెర్షన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది కదా, పబ్జీ న్యూ స్టేట్ అని చెప్పి. సో దీనికి సంబంధించిన ఇండియా వెర్షన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మన ఇండియాలో పబ్జీ బ్యాన్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదు, కానీ ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది ఏంటంటే, ఈ పబ్జీ న్యూ స్టేట్ అనేది 3 రీజన్స్లో అవైలబుల్గా లేదు. 1 ఇండియా, 2 చైనా, 3 వియత్నాం, ఈ 3 రీజన్స్లో మాత్రం ప్రజెంట్గా అవైలబుల్గా లేదని వీళ్ళు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్లో అయితే కనిపిస్తుంది మనకి. సో అది ఉన్నా లేకపోయినా మీరు చేయాల్సింది మీరు చేస్తూనే ఉంటారు, కొంచెం జాగ్రత్త. సో ఆల్రెడీ కొత్త వెర్షన్ ఆల్రెడీ కొంతమంది డౌన్లోడ్ కూడా చేసుకుంటున్నట్టున్నారు. చూడండి, ఇదైతే ప్రజెంట్గా అఫీషియల్గా అయితే లేదు మన ఇండియా, అలాగే చైనా, అలాగే వియత్నాంలో కూడా లేదని వీళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒకటి కాదు, 2 అప్లికేషన్లు చెప్తాను. 2 కలిపి మీకు 450 రూపాయల వరకు ఏమో ఉన్నాయి. ఒకటి ఒక మంచి ఫోటో ఎడిటర్ అప్లికేషను, చాలా బాగుంది, కాకపోతే రేటింగ్ కొంచెం తక్కువగా ఉంది, మేబీ కొత్త డెవలపర్ అనుకుంటా. ఫీచర్స్ మాత్రం బాగానే ఉన్నాయి, 370 రూపాయలు దీని ప్రైస్. ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఐకాన్ ప్యాక్ ఈరోజు ఫ్రీగా ఉంది, 90 రూపాయలు. ఈ ఐకాన్ ప్యాక్ సెలేనే అనే ఒక పేరుతో ఉంది, చాలా బాగుంది ఐకాన్స్. నేను ప్రజెంట్గా అదే ఇన్స్టాల్ చేసి కూడా వాడుతున్నాను, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఐకాన్ ప్యాక్, చాలా బాగుంది. ఒకసారి చెక్ చేయండి, యాప్ ఆఫ్ డేస్ అనేవి మిస్ కాకండి, చాలా చాలా మంచి అప్లికేషన్స్ మీకు ఏది కోరి నేను తీసుకొస్తాను. ఇలాంటివి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి, లైక్ కూడా చేయాలి. అండ్ లైక్స్ బాగా తగ్గించేశారు, లైక్స్ పెంచండి బై, లైక్స్ పెంచితే మాకు కొంచెం జోష్ వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈస్ ద ఫీస్ అండ్ జై హింద్.